గొలగమూడులో నేను ఫస్ట్ 2003 సంవత్సరంలో వచ్చాను. అక్కడ నాకు అమలాపురం నుంచి ఒక ఆయన అడ్వొకేట్ ఆయన వచ్చారు. అప్పుడు బిగ్ షాట్ అని చేస్తానని నాకు తెలియదు, అనుకోకుండా తెలిసింది. బొమ్మారం వెంకటేష్ అనే ఆయన వెంట మేము వెళ్ళాం బిగ్ షాట్ అనుకు. నేను, మా మేనమామ, అడ్వొకేటు, వాళ్ళ మామ ఇద్దరు. నేను వాళ్ళు అడిగాను, మీకేమైనా మహిమలు చూపించారా అంటే, అబ్బో చాలా చూపించాను. ఏం సార్ చెప్పండి అంటే, ఆయన భార్యకు కూతురు పుట్టిన 3 నెలలకు మెదడు వాపు వ్యాధి అప్పుడుండేది ఎక్కువ. ఆ వ్యాధి వచ్చిందని అక్కడ హైదరాబాద్లో అడ్మిట్ చేశాము. 1 ఇయర్ ఉండాము. ఒకవైపు ఆపరేషన్ చేశారు, ఆ తర్వాత మెడ్రాస్ తీసుకెళ్ళాం. మెడ్రాస్లో 1 ఇయర్ ఉండాము. ఇటువైపు ఇంకో ఆపరేషన్ చేశారు, కానీ ఆమె మెడ సొట్టపోయింది, మనుషుల మీద ధ్యాస లేదు. ఆ విధంగా ఉండేది. ఆ మెడ్రాస్లో కూడా ఇంకా తీసుకెళ్ళండి, ఏమి ఇంకా వేస్ట్ అని చెప్పారంట. ఆమెది పాలకొల్లు పుట్టినిల్లు, వాళ్ళ నాయన మంచి సౌండ్ పార్టీ. అప్పుడు ఆయనకి ఎవరో చెప్పారు గొలగముళ్ళ వెంకయ్య స్వామిని. అక్కడి నుంచి ఆ గన్నవరం, మేము వాళ్ళది గన్నవరం దగ్గర, వాళ్ళు వచ్చి, సరే నేను వెంకయ్య స్వామి దగ్గర తీసుకెళ్తానని అన్నారంట. ఆ ఊరంతా మంత్రాలకు చింతకాలు రాలతాయా, ఇన్ని డబ్బు ఖర్చు పెట్టినా మేలు కాలేదు కాబట్టి ఇది కాదు అని అని హేళన చేశారంట. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆయన గొలగముడికి వచ్చి ఆమెని భుజం మీద ఎత్తుకొని తిరిగాడంట సార్. ప్రదక్షిణ చేశారు ఆయన. 41 రోజులు సేవ చేయాలంటే దాదాపు 4-5 నెలలు పట్టిందంట ఆయనకు. అనుకోకుండా ఆ పాస్ యూరిన్ అలాంటివన్నీ పంపడం వల్ల, ఆ మంత్రి రావడం వల్ల ప్రాబ్లం, ఆమె తీసుకొని వచ్చి ఈయనే అంతా సేవ చేశాడు. ఆ విధంగా 41 డేస్ తిరగడానికి 4 నెలలు పట్టింది. 4 నెలలు పూర్తి అయిన తర్వాత అప్పుడు ఆమెకు కొంచెం మెడ సక్కగా వచ్చింది. ఆ తర్వాత ధ్యాస వచ్చింది, కొంచెం మెల్లగా నడిచేట్టుగా తయారైంది. ఆ తర్వాత మామూలు మనిషి బ్రహ్మాండంగా నడిచిందంట. ఇంకో కొడుకు పుట్టినాడంట. అప్పటికి బిడ్డకు కొడుకు 8 సంవత్సరాల గ్యాప్. ఇది నిజమా సార్ అన్నా. అవునండి, నా భార్య కూడా వచ్చింది, చూపిస్తారులే అన్నాడు. మేము వెళ్ళాం. ఇప్పుడు ఆఫీస్ రూమ్ పైనే రూమ్ మేము తీసుకున్నాం, మా రూమ్ పక్కనే వాళ్ళు ఉన్నారు. చూస్తే ఆమె ఎంతో అందంగా ఉంది, బాగా ఇక్కడ పాపడి తీసినట్టుగా 2 ఇవి కనిపిస్తున్నాయి ఆపరేషన్లు కూడా. ఆ విధంగా అసలు ఎందుకు పనికిరాని పూర్తిగా ఆమె కాన్సన్ట్రేషన్ కూడా లేకుండా అయిపోయిన ఆమెను కూడా శ్రీ స్వామివారు కరుణించి ఆమెను మళ్ళీ మామూలు మనిషి చేశారు. అప్పుడు చెప్పారు ఆయన, ఇంతగా చేశారు కాబట్టి నేను ఈ లాయర్ వృత్తి కూడా మానేశానని చెప్పారు ఆయన. ఇంకో సంఘటన సార్, నాకు ఒక 2014-15 ప్రాంతంలో ఒక వేడిగుళ్ళ లేచింది ఇక్కడ. అది ఇంకా మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు, చిన్నగా గాయమైందని తెలుసు, కానీ అది గడ్డయి ప్రమాదమైంది. అది నేను వేరే డాక్టర్ దగ్గర చూపించుకున్నా ఈ మొత్తం ఈ తొడంతా గడ్డ కట్టిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అది డాక్టర్ దగ్గర చూపిస్తే షుగర్ ఉందన్నాడు. ఉంది సార్ అన్న, జాగ్రత్త అయ్యా నువ్వు అన్నారు. సరే అని చెప్పి మా ఊరికి సంబంధించిన డాక్టరే ఒక ఆయన, ఆయనతో కలిశాను. ఆయనకు డాక్టర్ చెప్పి ఆయన దగ్గరికి పో, ఓపెన్ చేసి తీసేస్తారు, ఆపరేషన్ చేసి అన్నారు. నేను ఇంకా బాధపడుతూ చెరువు కట్ట మీదకి వెళ్ళి ఆడ కూర్చున్నా. అక్కడ స్వామిని ప్రదక్షిణ చేసి స్వామి దగ్గర బాధపడుతూ కూర్చున్నా. ఆపరేషన్ ఆ స్వామి, ఏమిది, షుగర్ ఉంది, ఇది ప్రమాదమైతే ఎట్లా అని ఆ స్వామిని ప్రాధాయపడ్డా. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు నాకు, శ్రీనివాసులు, చంద్రశేఖర్ అని. ఆ మధ్యాహ్నం దాదాపు 2 గంటల వాళ్ళు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నాను అంటే గుడి దగ్గర ఉన్నాను. వచ్చేసారు, వచ్చి ఆడ కూర్చున్నారు. ఎందుకు అట్లున్నామంటే ఇట్లా వేడిగుళ్ళ ఉంది అంటే, అరే రే దీంట్లో ఈయన ఎక్స్పర్ట్ అయినా నువ్వెందుకు భయపడతావు అన్నారు. లేదు, ఈ విధంగా ప్రమాదం ఏంటంటే అతని హస్తవాసి బ్రహ్మాండంగా ఉంది, నువ్వేం భయపడుతుండ్రా అని చెప్పారు. అక్కడే వాళ్ళ మెడికల్ స్టోర్ తీసుకెళ్ళి, వాళ్ళ మెడికల్ స్టోర్ ఉంది ప్లస్ ఆర్ఎంపి కూడా, ఆయన అక్కడ క్లినిక్ తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ వెళ్ళిపోయినాడు, లేడు. ఈయనే చూసి అంత గాయం చూసి ఏమి కాదు అని ఒక IV ఇచ్చాడు నాకు.
మూడు ఐవీలు వేసుకోవాలా, ఈ టాబ్లెట్స్ వేసుకోవాలా, చీము కాదు ఇంకేం కాదు నీకు షుగర్ కాదు ఏమన్నా నేను మేలు చేస్తాన్నాడు ఆయన. ఆయన బీఫార్మ్ సీజ్ చేశాడు యాక్చువల్గా. అప్పుడు సరే అని ఆయన మందు వేశాడు నాకు, ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడు. దానికే మేలు అయిపోయింది అది. కానీ నేను ఇంకా ఉందేమో అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది వితిన్ 3 డేస్లో సార్ మామూలుగా అయిపోయింది నాకు. ఆ విధంగా సార్ అని స్వామిని నేను చాలా ప్రాధాన్యపడి వేడుకున్నా. ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పలే, ఇంకా తెలుస్తుంటుంది వాళ్ళకి. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత సార్ ప్రధానమైనవి చెప్తున్నా. అక్కడ ప్రతి శనివారము మా గుళ్ళో రాత్రి 7 గంటలకు 6 గంటల 30 నిమిషాల నుండి భజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత పల్లకి సేవ, ఆ తర్వాత మహామంగళహారతి, తర్వాత భోజన కార్యక్రమాలు. అంతా భోజనం చేస్తున్నప్పుడు నేను మైక్ తీసుకుని స్వామి మహిమలు చెప్పేవాడిని, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా చేశారని. అట్లా ఊది మహిమ గురించి చెప్పాను. ఒక ముసలామె అక్కడ వినింది, వాళ్ళ కొడుకు ఎప్పుడు తాగేవాడంట, వాళ్ళ అమ్మని తిట్టేవాడు, కొట్టేవాడు, అన్నం కూడా పెట్టించేవాడు కదంట. అప్పుడు ఆమె ఈ ఊది గురించి విని ఆ ఊది తీసుకొని ఇంటికి పోయి కొడుకు వచ్చినప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఏదో కూరలోనో అన్నంలోనో కలిపేసేదంట. రాను రాను ఆయన తాగుడు మానేసి వాళ్ళమ్మను చాలా బాగా చూసుకున్నాడంట. ఎనలేని ప్రేమ కురిపించినాడు వాళ్ళమ్మ మీద. ఆమె వచ్చి ఎప్పుడు చెప్పుకుండేది కట్ట మీదకి, అయ్యో ఆ ఊది మహిమ చాలా మహిమ నిజమే అంటే. ఆమె నాతో డైరెక్ట్ చెప్పలేదు, వేరే పక్కన వాళ్ళతో చెప్పింది, సార్ చెప్పి నాకు మంచి పని చేశాడు, ఈ విధంగా ఆ ఊది ఇంత పనిచేసింది. నా మనవడికి మేము తిరుపతి పోవాలనుకున్నారు వాళ్ళు ఫ్యామిలీతో. ఆ అబ్బాయికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందంట. ఏం చేయాలో దిక్కుదలక అప్పుడు గుర్తొచ్చి వెంటనే ఊది వేసింది, స్వామి నేను అబ్బాయిని తిరుపతి తీసుకుపోతా, నువ్వే మేలు చేయాలి అని ఊది నోట్లో వేసిందంట, బయలుదేరిందంట. జ్వరం మఠమాయమైపోయింది. వాళ్ళు మామూలుగా బాగా తిరుపతి యాత్ర చేసి వచ్చినారు. ఫాదర్ని దివ్యశ్రీ హాస్పిటల్ అనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఒకరోజు బాగలేదని. ఆయన అన్ని పరీక్షలు చేయించాము, 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు ఆయన వామిటింగ్స్ అయ్యాయి, చాలా పచ్చగా చాలా ఎక్కువగా వచ్చేసింది. ఆయన పరిస్థితి చాలా ఇదిగా ఉంది. మా ఫాదర్ టీచర్, అప్పటికి 91 ఇయర్స్ రిటైర్డ్ టీచరు. అప్పుడు అనుకున్న మా తల్లిదండ్రులకు నేనేం చూడలేదు, చూసినా వాళ్ళ మీదే ఆధారపడినా మేము ఇప్పటికీ. మా రుణం వాళ్ళ రుణం ఏది తీర్చుకోలేదు. మేము ఎంత తీసుకున్నా అది వేస్టే, వృధానే. కానీ మా నాయన పెన్షనర్, ఏది పెట్టినా వాళ్ళ సొమ్మే పెట్టాము, ఏది చూసినా వాళ్ళదే చూసాము. మేము ఏ రకంగానూ వాళ్ళకి చేయలేకపోయామే నేను బాధపడేవాడిని ఎప్పుడు. ఆ విధంగా అడ్మిట్ అయినప్పుడు స్వామి వారిని వేడుకున్నా, స్వామి ఈ బెడ్లో నలగకూడదు, నేనేమీ చేయలేదు, ఇది నా ప్రార్థన అని వేడుకున్నా. సరే అని నేను చాలా బాధపడుతూ ఉన్నా. సాయంత్రానికి ఎందుకో డాక్టర్లు మా మరుసటి రోజు ఇంకోసారి స్కానింగ్స్ టెస్టింగ్లు చేస్తాము అని అన్నారు. చేస్తే అన్నీ నార్మల్ వచ్చాయి, చాలా బాగుంది. వెంటనే యాక్టివ్ అయినాడు మా నాయన, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాం. ఆ తర్వాత నేను ఒక మొక్కు మొక్కాను, ఏమని ఎప్పుడైనా కానీ ఆయన అడ్మిట్ చేద్దండి, ఆయనకు సునాయాస మరణాన్ని ప్రసాదించండి స్వామిని మొక్కున్నా. అదేవిధంగా నిన్న సంవత్సరం 2018 జనవరి 26వ తేదీ రాత్రి 12 గంటలు దాటింది. అప్పుడు ఇట్లా కుర్చీలో కూర్చొని అట్లాగే చనిపోయినాడు మా. ఆ విధంగా మహానుభావుడు నేను ఎన్నో ప్రార్థన చేసి ఏమేమో చేశాను, నాకు దాదాపుగా ఆయన కరుణించి మన్నించి అన్నీ చేశారు. ఇంకో ముఖ్యమైన సంఘటన చెప్పాలి, దయచేసి సమయాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నా సార్. ఆ హాస్పిటల్లో మా నాయన్ని అడ్మిట్ చేసినప్పుడే ఒక పేషెంట్ వచ్చాడు. అది ఎలాగంటే దాదాపు 40-45 ఏళ్ళు అట్లుంటాయి, యువకుడే ఆయన. ఆటోలో వచ్చినారు, మేమంతా ఉన్నాము. ఆయనకు బీపీ, హై బీపీ అయిపోయింది. ఏదేదో చేస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, అందరూ పట్టుకుంటే విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. చాలా ఇదిగా చేస్తున్నాడు, ఆయనకు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. అప్పుడు నేను వెంటనే మా నాయన బెడ్ పక్కనే అడ్మిట్ చేశారు ఆయన్ని. నేను వెళ్ళి పట్టుకున్నా, తాకి
స్వామిని గురుభ్యో నమః గురుభ్యో నమః గురుభ్యో నమః అని స్వామిని తలుస్తూనే ఉన్నాను. స్వామి ఇతన్ని బతికించు, ఇతన్ని మేలు చేయని చెప్పి నేను చాలా ప్రార్థన చేసిన, కన్నీళ్ళు కార్చినట్టు ప్రార్థన చేశాను నేను. వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది కూతురు, మా ముందే ఇట్లా పడిపోయింది పాపం. నేను మా భార్య ఎదురు చూస్తూనే ఉన్నాము ఆ సంఘటన. అదే మన పిల్లవాళ్ళ ఏంటే ఇంకా ఏమైపోయిందో అని చెప్పి మేమిద్దరు మాట్లాడుకున్నాం. నేను మటుకు ఆయన ఇట్లా తాకి చాలా ప్రార్థించిన, బీపీ 200 పైన దాటిపోయింది డాక్టర్ అమ్మ, ప్రమాదంగా ఉంది, చాలా కష్టంగా ఉంది అని. కానీ ఆ ప్రార్థన కూడా మన్నించి ఆయన మేలు చేసినాడు, మామూలు మనిషి అయిపోయినాడు. కానీ ఇది నా గొప్పతనం గురించి, గొప్పతనం అని కాదు చెప్పడము, ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇప్పుడు ఎంతో లక్షలాది మంది చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. ఎవరైనా కానీ ఎవరికైనా కానీ సమస్య వచ్చినప్పుడు అది మన సమస్యగా భావించి ఆయన్ని ప్రార్థించి, ఆయన దేవుడు అంటావో గురువు అంటావో తండ్రి అంటావో ఏదైనా అనుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆయనకు మేలు చేయ స్వామి అని ఎప్పుడైతే వేడుకుంటే ఖచ్చితంగా మేలు చేస్తారనే ఉద్దేశంతోనే ఈ విషయం మీకు చెప్తున్నా. ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా జరిగినాయి. ఏదైతే నేను స్వామిని ప్రార్థించినానో అది ఖచ్చితంగా నెరవేర్చినాడు. అది నా కోరిక కాదు, ప్రజల కోరిక కోరిన కోరికే అని నేను వేడుకున్నాను. ఇట్లా ఆపదలు ఉన్న వాళ్ళు ఎంతోమంది బయటపడ్డారు సార్. ఈ విధంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ అవకాశం ఇచ్చిన అల్లు భాస్కర్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు సార్. మీ సాధనా పదయాత్రలో ఎంతోమంది వస్తున్నారు, అది చాలా సంతోషము. సాధనా పదయాత్ర గురించి ఒక చిన్నది సార్. సాధనా పదయాత్ర సాగుతోందిరా, సంధించి పూరించి పరుగునరా రండిరా, సాధనా పదయాత్ర సాగుతోందిరా. సాత్వికుడు సాధకుడు సరస్వతి పుత్రుడు, సాత్వికుడు సాధకుడు సరస్వతి పుత్రుడు, భరద్వాజ మాస్టారి బాటన నడచినవాడు, భరద్వాజ మాస్టారి బాటను నడచినవారు, తపఃఫల సంపన్నుడు సకల కార్య సాధకుడు, తపఃఫల సంపన్నుడు సకల కార్య సాధకుడు, వెంకయ్య స్వామివారు కృపకు పాత్రులైన వారు, వెంకయ్య స్వామివారి కృపకు పాత్రులైన వారు. అల్లు భాస్కర్ రెడ్డి అధ్వర్యాన జరిగే, అల్లు భాస్కర్ రెడ్డి అధ్వర్యాన జరిగే, సాధనా పదయాత్ర సాగుతోందిరా, సాధనా పదయాత్ర సాగుతోందిరా, సాధనా పదయాత్ర సాగుతోందిరా. ఎంతోమంది లక్షలాది జనం ఈ సాధన పదయాత్రలో కలిసి భాగస్వాములై భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షం పొందాలని ప్రార్థిస్తూ గురుభ్యో నమః. చాలా బాగుంది బాగుంది. ఇక్కడ ఒక విషయం మహేష్, నేను మీకు కొన్ని ఒక మంచి విషయం చెప్పి ఈ సత్సంగం ఇప్పటికే చాలా లేటు అంతటితో ఈ కార్యక్రమాన్ని, అదే ఎవరో మొదట్లో చెప్పారు విందు భోజనం లాంటి కార్యక్రమం అని. ఏమిటంటే ఈరోజు మీరు ఒక మందిరం కట్టారు అక్కడ, అది అనంతపురం అంటే పెద్ద జిల్లా కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఎదుట ఉన్న బాధ్యత ఏంటంటే మందిరం నిర్మించడం ఒక బిడ్డను గండం లాంటిది. ఒక బిడ్డను గండం అంటే కనీసం 25 ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్టు అట్లా. ఇప్పుడు మీరు ఒక మందిరం కట్టేటప్పటికి ఒక బాధ్యతే పూర్తవుద్ది, ఆ బాధ్యత మరింత బాగా జరగాలంటే అందులో కొన్ని విశిష్ట కార్యక్రమాలను ప్రారంభించాలి. అది మీకు ఉదాహరణగా ఒకటి చెబుతా, మీరు కావాలంటే ఎప్పుడు నా వెళ్ళొచ్చు. విజయవాడ దగ్గర, విజయవాడలో భాగంగా ఉండే గొల్లపూడి అని ఒక పల్లె ఉంది. అక్కడ ఒక లెక్చరర్గా ఉండే ఒక ఆయన బోయపాటి శ్రీరాములు వారి పేరు. ఆయనకు వెంకటేశ్వరం తెలుసు, వాళ్ళ పల్లెల్లోంచి ఆయన పోయినవాడు. ఆయన అక్కడ ఒక వెంకటేశ్వర మందిరం కట్టారు మందిరం, దేవాలయం, చాలామంది కలిసి మిత్రులు ఉన్నారు, ఆయనే ముందుండి కట్టారు. కట్టిన తర్వాత మొదట్లో ఒక సందర్భంలో మన్ని కలిశారు.
సార్, ఇది వీలైనంత ఎక్కువ మందికి మా మందిరము అక్కడ జరిగే కార్యక్రమం వెంకయ్య స్వామి తెలిసేదిలాగా అని. అప్పుడు నేనేం చెబుతామా అని ఆలోచించేప్పుడు వాళ్ళు ఒక సలహా చెప్పారు, మీరు ప్రతి శనివారము విశిష్ట సత్సంగం చేస్తారు కదా, అవి మేము చూస్తుంటామండి అని. ఓహో, అట్లాగా అయితే ఒక పని చేయండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, వెంకయ్య స్వామి మందిరం కట్టారు, అది ఎక్కడ, ఊరికి కొంచెం దూరం, ఇప్పుడు మంచి సెంటర్ అయిపోయింది అది, అందుకని వెంకయ్య స్వామి దగ్గరికి భక్తులందరూ వచ్చి ఆ సదవకాశం వాడుకోవాలంటే ఇప్పుడు వెంకయ్య స్వామిని వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్దాం, అప్పుడు వాళ్ళు వస్తారు, వెంకయ్య స్వామి పద్ధతే కదా అది, ముందు స్వామి మన ఇళ్ళకి వస్తే ఇప్పుడు మనం ఆయన దగ్గర పోతున్నాం, అందుకని స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం అని ఒకటి పెడదాం అని భక్తుల ఇంట్లో ప్రతి శనివారము కొంతమంది మన ఈ సత్సంగాలు చూసిన వాళ్ళు చెప్పడము, లేకపోతే వీలైతే అక్కడ చూడటము, మూడవది కొంతసేపు భజన నామం భగవన్నామం చేయటము, ఏదైనా ఆహారం కలిసి భోంచేయటం, ఇది శనివారం ప్రారంభించారు. అప్పుడు మొదటి వారం మనం పోయి ఒక దగ్గర ప్రారంభించి వచ్చాం, ఒకరింట్లో, ఒక సహృదయుల ఇంట్లో. అప్పుడు అందరూ అనుకున్నారు ఇదే జరుగుతుందా ఎంత మాత్రం ఏమని. ఇట్లా సంఖ్య పెరిగింది. సంఖ్య పెరగడమే కాదు, వాళ్ళకి వెంకయ్య స్వామి గురించి తెలిసి ఉంది. ఊరికే కాదు, వెంకయ్య స్వామి చరిత్ర చదవడం, వెంకయ్య స్వామి ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇవన్నీ మనం ఇక్కడ ఇంటర్నెట్లో పెట్టగానే వాళ్ళు చూసేస్తారు, చూసేయడం కాదు ఆ పక్క వాళ్ళకి చెప్పుకుంటారు. అట్లా మీరేం చేస్తారంటే మీ ఊర్లో, మీ ఊర్లో కూడా ప్రతి వారానికి ఒకసారో, కుదరకపోతే నెలకొకసారో ఒక కార్యక్రమం పెట్టుకోండి. అది మెల్లగా ఎవరికి భారము బరువు కాకుండా పెట్టుకుంటే అవకాశం ఉన్నవాళ్ళు దాంట్లో వచ్చేస్తారు, మీకేం ఇబ్బంది ఉండదు. బికాజ్ అది పెద్ద ఊరు, అది అనంతపురం. ఎప్పుడైతే వెంకయ్య స్వామి జనాల ఇంటికి తీసుకెళ్తారో, వచ్చే భక్తుల సంఖ్య కాదు, నిజమైన హృదయంలో భక్తి ఉన్న వాళ్ళ సంఖ్య పెరగదు. అదే కాకుండా మనుషులు నలుగురు కలవడం ఆరంభించగానే ఆ దేవాలయానికి ప్రగతి పురోగతి రాబోయే రోజుల్లో కూడా అది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అక్కడ మీరు ఇందాక చెప్పారు కదా భోజనం పెట్టాలి, అది ఇంకొక విశేషం ఏంటంటే 108వ సత్సంగం చేసిన ఆయన 1వ సత్సంగం స్టార్ట్ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. బాగైతే 108వ సత్సంగం చేస్తానని ఆయన అప్పుడు మొక్కున్నాడు. 100వ సత్సంగం, 90వ సత్సంగం అప్పుడు వాళ్ళకి చెప్పాడు. 100వ సత్సంగం అప్పుడు కన్ఫర్మ్ అయింది. 108వ సత్సంగం 5 అంతస్తుల మేడగట్టి ఆ వీధి అంతా కూడా ఇది అంతా ఏర్పాటు చేసి, ఆర్భాటం చేసి, ఒక పెళ్ళిళ్ళు లాగా చేసి అక్కడే ఆ కార్యక్రమం ఏర్పాటు చేయగలిగారు. ఇది స్వామి కృప అని చెప్పారు. కాబట్టి ఆయన విషయంలో అసాధ్యం అనేది ఉండదు.